వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్ అండ్ వెల్కమ్ యూ ఆల్ టు ద లాస్ట్ డే ఆఫ్ ది వ్లాగ్ సిరీస్ సో యాజ్ ప్రామిస్డ్ ట్వంటీ డేస్ కంటిన్యూస్గా నేను వీడియోస్ ఎక్కడ కూడా ఆగకుండా మ్యాక్సిమమ్ దివాళీకి రిలేటెడ్గానే షేర్ చేశాను యూజ్ అయిందని నేను ఆశిస్తున్నాను అండ్ ఇక్కడైతే సౌత్ ఇండియన్ వెజిటేరియన్ థాలీ ఫెస్టివల్ టైంలో ఎలా ఉంటుంది అన్నది షేర్ చేసుకున్నానండి ముందుగా కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా చాపింగ్ నా ఉద్దేశం సో ఫస్ట్ ఒక కుక్కర్లో నేను రైస్ పెట్టేసుకున్నాను సెకండ్ దాంట్లో క్యాబేజ్ క్యారెట్ తీసుకున్నాను అండ్ ఈవతలు వచ్చేటప్పటికి పప్పు కడిగి నాన్ పెట్టుకున్నాను కందిపప్పు అండ్ మినప్పప్పు మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు ఎర్రగా వేయించుకుంటున్నాను ఎందుకో తెలుసా దోసకాయ పచ్చడికి ఒక దోసకాయ ఉంది హాఫ్ పచ్చడి హాఫ్ కూర చేస్తున్నాను అన్నమాట సో కంప్లీట్ తాళి అంటే మనకి ఒక పచ్చడి ఉండాలి కదా పిక్కిల్ కానీ రోటి పచ్చడి కానీ సో ఎండుమిరపకాయలు వేసి పోపు వేగిన తర్వాత వేసుకోండి లేదంటే మాడిపోయి పచ్చడి రంగు మారిపోతుంది అండ్ స్టవ్ కట్టేసి ఇంగు కూడా యాడ్ చేయండి పసుపు యాడ్ చేయండి నేను ప్రతి రెసిపీ డీటెయిల్డ్గా షేర్ చేశాను మీ అందరూ మీ మీదివాళి ఎలా చేసుకున్నారు కామెంట్ చేయడం మర్చిపోకండి మనకి పోపు వేగిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకుని ఉన్నాను అనమాట రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఈలోపు మనకి క్యాబేజ్ కూడా విజిల్స్ వచ్చే రెండు వాటర్ అంతా స్టేన్ చేసేసుకుంటున్నాను అండ్ పప్పు ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు టొమాటో ఒకటి ముక్కలు చేసి పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసి అందులో ఉడికించేస్తున్నాను ఈలోపు కూరకి పోపు వేసేసుకుంటున్నాను ఆవాలు మినప్పప్పు కొంచెం పసుపు మళ్ళీ మిరపకాయలు కరివేపాకు ఇది వేగిన తర్వాత కొబ్బరి చూసారు కదా గ్రైండ్ చేసుకున్నాను అది కొబ్బరిని మనము ఇందులో వేసుకుని వేయించుకోవడమే సాల్ట్ నేను ఇక్కడే వేసేస్తాను సో దట్ కూర అన్నీ మనం యాడ్ చేసినప్పుడు ఉడకపెట్టినవి అన్నిటికీ ఈవెన్గా చక్కగా పట్టుకుంటుందనమాట మీకు ఒక టిప్ చెప్తాను డీప్ ఫ్రీజర్లో కొబ్బరి చిప్పలు పెడితే ఎన్ని రోజులైనా మినిమం ఒక వన్ మంత్ వరకు మీకు ఉంటాయండి నేను అది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అండ్ చిప్ప నుంచి కొబ్బరి తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుంది సో ట్రై చేయండి సో ఇక్కడ ఉప్పు వేస్తున్నాను ఇది పింక్ హిమాలయన్ సాల్ట్ కాబట్టి నేను చెక్ చేసుకుని వేసుకుంటూ ఉంటాను వేసిన తర్వాత సరిపోతుందా లేదా అని చూసుకుని కళ్ళతో సో మొత్తానికైతే కూర అయిపోవచ్చింది ఒక్క ఫైవ్ మినిట్స్ మనము దగ్గర ఉంటే హై ఫ్లేమ్ ఓకే బట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంటే మాడకుండా నీట్గా వస్తుంది పైన కొంచెం నేను రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం మీరందరూ అసలు ఏం చేసుకున్నారు ఫెస్టివల్ రోజు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి వెల్ ఇవాళ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సరదాగా చూస్తారనే షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు అండ్ షేర్ చేయడానికి కూడా ఎవరికి ఏమీ ఉండదు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే సో పోపు మిక్సీలో వేసిన తర్వాత చింతపండు అండ్ కొంచెం దోసకాయ ముక్కలు వేసి ఈ విధంగా పేస్ట్ చేశాను దాన్ని ముక్కలతో కలిపేశాను అనమాట ఆల్రెడీ మనము పోపు మిక్సీ చేసే టైంలో యాడ్ చేయడం వల్ల నేను మీకు చెప్తున్నాను చూపించడానికి కుదరలేదు అండ్ ఇక్కడ అయితే మళ్ళీ ఏంటి పోపు వేస్తున్నాను అనుకుంటున్నారా పప్పుకి మినపప్పు ఆవాలు ఇంగువ ఎండుమిర్చిలు రెండు రెబ్బలు అండ్ కరివేపాకు మీకు నచ్చినంత యాడ్ చేసుకొని దీంట్లో మనము ఆల్రెడీ ఇక్కడ ఉప్పు పసుపు యాడ్ చేసుకుని పప్పు ఉడికించుకున్నాం కదా దోసకాయ టొమాటో ముక్కలతో అది యాడ్ చేసి చింతపండు ఒక స్పూన్ గుజ్జు తీసి చిక్కగా యాడ్ చేసుకోండి స్పూన్ అంటే చిన్నది టేబుల్ స్పూన్ కాదు ఓకే యాడ్ చేసి కారం వేసి ఒక్క పప్పు దగ్గరగా మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది నేను చాలా కొంచెం కొంచెం చేసినా కూడా ఇంకొక ఎక్స్ట్రా మనిషి తినే అంతా అయ్యాయి సో ఎనీవేస్ పండగ పూట నేను మా మేడ్కి ఎలాగో ఇస్తాను కాబట్టి తను వచ్చి లంచ్ టైం ఐ మీన్ టెన్ ఓ క్లాక్ ఆ టైంకి వస్తుంది నాది నైన్కే అయిపోయింది వంట చేయడం లెవెన్కి పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ లెవెన్కి మా నీస్ నెవ్యూ అందరు వచ్చారు మా బ్రదర్ వచ్చాడు సో ఇంకా కుదరలేదు పెట్టడానికి ఇక్కడైతే పప్పు ఉడికిపోతుంది సైమల్టేనియస్గా ముక్కల్సింది కూడా ఆ చిన్న టూ లీటర్ కుక్కర్లో పెట్టాను చూడండి మీకు అనిపిస్తుంది కదా ఆనక్కాయ ముక్కలు క్యారెట్ ఒక్కటి ముక్కలు రౌండ్గా కట్ చేసి రెండు వంకాయలు చిన్నగా ఉంటాయి టొమాటో వేసి ఉప్పు కారం పసుపు వేసి కొంచెం వాటర్ మాత్రమే వేసి ఒక ముక్కలు ఉడికేదాకా ఒక వన్ ఆర్ టూ విజిల్స్ రప్పించుకున్నామంటే చింతపండు పులుసు యాడ్ చేసి మనము తెరిలించుకుని బియ్యం పిండి వాటర్లో కలిపి యాడ్ చేసి ఒక బెల్లం ముక్క వేస్తే చాలా బాగుంటుంది పోపు నేను మీకు చూపిస్తాను ఆ ముక్కలు పులుసు ఉడికేలోపు మనము ఇక్కడ చూస్తున్నారు కదా గులాబ్ జామున్ చేయడానికి పాలు మరగపెట్టుకుంటున్నాను అండ్ ఇదైతే నిమ్మకాయ పులిహోరకి పోపు మినప్పప్పు ఆవాలు పచ్చిమిర్చి అండ్ మిరపకాయలు పసుపు ఇంగువ అన్ని వేసాను అల్లం ముక్కలు ఇందులోనే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను సో దట్ అన్నంలో కలిపినప్పుడు ఈవెన్గా మిక్స్ అయిపోతుంది అండ్ ఎంతో చేయట్లేదండి జస్ట్ కొంచెం మాత్రం చేస్తున్నా చూస్తున్నారు కదా అంతే ఒక్క ఇద్దరు మనుషులు బ్రేక్ఫాస్ట్ తినేయచ్చు గట్టిగా చెప్తే ఒకళ్ళు గట్టిగా తింటే ఒకళ్ళకి సరిపోయాయి అంత అనమాట సో నిమ్మకాయ పిండేసుకుంటున్నాను ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ట్రై చేయండి మనం ఏం చేస్తాము నిమ్మరసం తీసి ఉప్పు కలిపి దాన్ని బియ్యం అంటే ఉడకపెట్టిన అన్నంలో కలిపి పోపు వేసి ఇలా చేస్తాం దానికంటే ఇలాగా ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మనకి స్పీడ్గా కూడా పని అయిపోతుంది ఒక వన్ అవర్ టైంలో ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు మీరు ప్రెషర్ కుక్కర్ సాయంతో ఓకే సో నిమ్మకాయ పులిహోర అయితే మనము పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముక్కల పులుసుకి పోపు చూపిస్తాను అన్నాను కదా ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు ఒక ఎండుమిరపకాయ ముక్కలు అంతే వీటన్నిటిని ఇలా వేగిన తర్వాత ఆ పులుసుని యాడ్ చేసి కొంచెం బియ్యం పిండి వాటర్లో ఎంతో వద్దు చిక్ ఓవర్ చిక్కగా అయిపోతుంది వేసి వేయనట్టుగా ఇలాగనమాట మనం మూడు వేళ్లతో పట్టుకుని పిండి తీసుకుని ఎందుకంటే ఇది క్వాంటిటీ తక్కువ కాబట్టి ఇంత చిన్న బెల్లం ముక్క యాడ్ చేసి ఒక్కసారి తరలించారంటే పులుసు సూపర్గా ఉంటుంది ఓకే వెల్ నాకైతే నాకు ముక్కల పులుసు చేయడం అయిపోయింది కదా ఇంకొక స్వీట్ పెండింగ్ ఉంది యూజువల్గా నరక చతుర్దశ అంటే మా ఇంట్లో సేమియా పరివాణం చేస్తారు మా అత్తయ్య గారు అంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది కానీ ఈసారి అన్ని కలిసి వచ్చేసాయి కదా గులాబ్ జామున్ ఒక ప్యాకెట్ తీసుకుని చాలా చిన్న చిన్న బాల్స్ చేసి కొన్ని కొన్నేమో ఇలాగా రెక్టాంగులర్ అంటారా దీన్ని ఏం షేప్ అంటారో తెలీదు అలా ఓవల్గా కాకుండా రెక్టాంగులర్ కాకుండా ఏదో స్పైరల్గా చేసి కొన్ని చేసే సరదాగా అనమాట అండ్ మామూలుగా పాకం తీసేస్తారు అది అందరికీ తెలుసు కదా పిండిని నేను పాలతో కలుపుతున్నాను అప్పుడప్పుడు నీళ్ళతో కలుపుతా అప్పుడప్పుడు పాలతో కలుపుతాను గుర్తున్నదాన్ని బట్టి యమ్మీగా టేస్టీగా వచ్చే నిజంగా చెప్తాను చాలా సింపుల్గా ఎప్పుడు పెద్ద గిన్నె పెట్టేస్తాను పాకానికి అలా కాకుండా నేను ఈసారి చాలా జాగ్రత్తగా మళ్ళీ ఈవినింగ్ కూడా స్వీటే చేయాలి ఎవరైనా వస్తున్నారని తెలిసింది కాబట్టి ఇంటికి వాళ్ళందరు తినేస్తారు అయిపోతుంది ఇంకా అలాగా ఎవరైనా వస్తారా ఇంకా ఇవ్వడానికి పెట్టడానికి అని అలా ఆలోచించకుండా అనమాట సో అదే ముగ్గుడ్లో నాలుగు అప్పడాలు వేయించేశాను మరి మీకు థాలి అంటే కంప్లీట్ మీల్ చూపించాలి కదా అందుకని దోసకాయ పచ్చడి క్యాబేజ్ కూర పులిహోర అప్పడం గులాబ్ జామున్ పెరుగు పులుసు అండ్ పప్పు సో ఇది మా లంచ్ అండ్ ఇక్కడ నేను మీతో ఫ్రాక్ చూపిస్తాను ఇది ఒక క్లాత్ పైది మా ప్రణవ్యవకి వాళ్ళ అత్త ఇచ్చారు అన్నమాట మేము విజయవాడ నుంచి వచ్చేస్తున్నప్పుడు ఆ ఎల్లోదేమో నా శారీలో బ్లౌజ్ మీకు గుర్తుంటే వరలక్ష్మి వ్రతంకి బ్యాక్ డ్రాప్ కింద అదే వాడే ఆ క్లాత్ టైలర్కి ఇచ్చి స్టిచ్ చేయించాను సో పిక్ తీసాను మీతో షేర్ చేస్తాను చూడండి అసలు బాగుందా అని అడుగుతారు కదా ప్రణవి బాగుంది కానీ రాదు ఫొటోస్ తీయడానికి వీడియోలోకి వన్ అవర్ లేటర్ అనమాట అప్పటికి నేనేం చేశానంటే స్టార్ట్ చేసి డెకరేట్ చేయడం మొదలు పెట్టేశాను అంటే మా ఇంట్లో గెస్ట్స్ అందరు వెళ్ళిపోయిన తర్వాత మీతో షేర్ చేశాను కదా కొన్ని వాటిని కొంచెం అటు ఇటు చేసి డెకరేట్ చేశాను అండ్ ఇది మా ఎంట్రెన్స్ ఎంట్రన్స్ని ఇలా చేసుకున్నాను మరి ఈ సెంటర్లో తొక్కేస్తాం కదా అందుకని సింపుల్గా అది యాక్చువల్గా మా నేబర్ ఆంటీ వేసి ఇచ్చారు నాకంత రావు సో ఆంటీ వేస్తే నేను పువ్వులు పెట్టాను ఆ సెంటర్లో ముగ్గు మాత్రం నేను కష్టపడుతుంటే వచ్చి వేశారనమాట ఇక్కడ మొక్కలు ఏమైపోయాయి తీసి బాల్కనీలో పెట్టాను ఒక పూటకి దాంట్లో ఇలాగ సర్కిల్స్లో ఫ్లవర్ పెట్టాను సో దట్ ప్రమిద పెట్టడానికి అందంగా ఉంటుందని సో దీపాలు పెట్టిన తర్వాత లుక్ ఓవరాల్గా చూపిస్తాను చూడండి నాకు ఎన్నిసార్లు తీసినా తీయాలనే అనిపించింది నాకు బాగా నచ్చింది ఈసారి అండ్ పైదవే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఇలా డిజైన్స్ చేసిన వీడియో షేర్ చేశాను యూట్యూబ్తో పాటు నా ఎక్స్ కొలి ఒకళ్ళు చేసి నాకు ఇవాళ వాట్సాప్లో షేర్ చేశారు ఎంత బాగా అనిపించింది అంటే నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఈవినింగ్ ప్రసాదం కింద అన్నవరం సత్యనారాయణ స్వామి రవ్వతో చేస్తారు కదా అది చేశాను గోగు కర్రలు కట్టాము దీపాలు అన్ని ప్రమిదలు వెలిగించుకున్నాం ఒక పాతది వెలిగించాను మిగతావన్నీ కొత్త పెట్టేశాను పెయింట్ చేసిన మాత్రం యూస్ చేయలేదు అండ్ ఇంత ప్రసాదం చేశానంటే మా ఫ్లాట్స్లో నేను ఏది చేసినా ప్రసాదం షేర్ చేయడం ఒక అలవాటు కింద పెట్టుకున్నా మంచిది ఒకళ్ళకి పెట్టడం అన్నది అండ్ ఇక్కడైతే నిన్న కూడా గాజులు పెట్టాను కదా సో మా హస్బెండ్ ఇవాళ కూడా పెట్టుకో అమ్మవారికి మంచిదేలే అన్నారు సో పెట్టి పూర్తి చేసేసుకున్నాము ఇది యాక్చువల్గా దాని సైజ్ ఫ్రాక్ కదా పాపం నెక్స్ట్ సైజ్ది కొనేసాము బాగుందిలే అని అంటే అయిపోతుంది తొందరగా తను పొట్టిగా అయిపోతాయిలే ఎందుకులే మంచిగా కాస్ట్లీగా కొంటున్నప్పుడు అని అదేమో బటర్ఫ్లై బటర్ఫ్లై అని ఎగురుతుంది అనమాట లైట్స్ అన్నీ పెట్టిన తర్వాత చాలా బాగుంది మీకు ఇప్పుడు చూపిస్తాను లక్ష్మీదేవికి పూజ స్టార్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు అరౌండ్ సిక్స్ ఫిఫ్టీన్ అండ్ చాలా బాగా చేసుకున్నామండి ఎంత మనశ్శాంతిగా అనిపించిందంటే గణపతి పూజ లక్ష్మీ పూజ చేసి ఇంకా మా అపార్ట్మెంట్లో ఏంటంటే క్రాకర్స్ అనేవి కాల్చకూడదు బ్యాన్ చేసేసారు కరోనా వల్ల సో మా తమ్ముడు వాళ్ళ ఏరియాలో పర్వాలేదు వాళ్ళకి అలౌ చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చేయండి పాప ఎంజాయ్ చేస్తోంది కదా ఎలాగో అని అనమాట నేను మీకు ఎండింగ్లో యాడ్ చేస్తాను ప్రణవికి భయం అసలు ఉందా లేదా టెస్ట్ చేయడానికి లాస్ట్ ఇయర్ క్రాకర్స్ ఏవో మా సంపత్ దగ్గర ఉంటే అవి మేము ఒక థర్స్డే అలాగా కాల్చి చూసామన్నమాట తనతో కాల్పించి ఎంత ఎంజాయ్ చేసిందో అందుకని ఫోన్లే తను ముచ్చట పడుతుంది కదా అని తీసుకొచ్చాం ఇప్పుడు కూడా వీడియో తీద్దాం ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాము యాక్చువల్లీ కానీ నాకెంత పిచ్చో ఫైర్ క్రాకర్స్ మా ప్రణవ్య కూడా అంతే పిచ్చి సో ఆ మొక్కలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టాను అండ్ ఇట్లాగా మొత్తం అందంగా పెట్టేసుకున్నాము ఇల్లు మాత్రం మీరు అడగద్దు ప్రణవ్య సోఫా కుషన్స్ని స్లైడ్ చేస్తుందంట జారుడు బల్లలా జారేస్తుంది అండ్ ఈ విధంగా నా ప్లాంటర్స్ని ఇక్కడ పెట్టి ఆల్టర్నేట్గా ఇవి పెట్టుకున్నాను దీపాలని చూసారు కదా చాలా బాగుంది దీనికి కాపలాగా పాపం మా ఎదురి ఆంటీ అనమాట ప్రణవ్య ప్రణవ్య జాగ్రత్త జాగ్రత్త అంటూ అలా మనకి నైబర్స్ ఫ్రెండ్లీగా ఉన్నా కూడా బాగా అనిపిస్తుంది కదా మన ఫ్యామిలీలా ట్రీట్ చేస్తే అందరూ సో మా బ్లాక్ అందరూ బాగా క్లోజ్గా ఉంటాం బాగా ఫ్రెండ్లీగా ఉంటాం మా నైబరింగ్ ఆంటీ అయితే ఒక ఓన్ మదర్లా ఉంటారు సో మొత్తానికి ఇక్కడ ఎవరు ఏ ప్రమిదలో తెలియకుండా అందరం కలిపట్టేసాం అనమాట ఇది నా అవుట్ ఫిట్ ఫర్ ద డే అండ్ ఇక్కడ నేను ప్రణవి క్రాకర్స్ కాల్చుకున్న క్లిప్స్ అవి షేర్ చేస్తాను మీరు చూడచ్చు ఆల్ రైట్